మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రేపు నామినేషన్ వేయనున్నారు. మంత్రి కేటీఆర్ సహా ఇతర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రానున్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. లెఫ్ట్ పార్టీల నేతలు, కార్యకర్తలను కూడా నామినేషన్ కు ఆహ్వానించారు. బండారిగడ్డ నుంచి చండూరు వరకు భారీ ర్యాలీకి ప్లాన్ చేశారు గులాబీ లీడర్లు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ ర్యాలీ అనేది ఉంటుంది. ఈ ర్యాలీకి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు గారు, తమ్మినేని వీరభద్రం గారు, సంబశివరావు గారు, మా పార్టీ నాయకత్వం అంతా కూడా భారీ ఎత్తున తరలి వచ్చి నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఫ్లోరోసిస్ నిర్మూలనకు 19,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తే పట్టించుకోని కేంద్రం రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తికి 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ నల్గొండ జిల్లాకు 18,000 కోట్ల నిధులు కేటాయిస్తే మునుగోడు ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటామన్నారు. దీనికి బీజేపీ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు కేటీఆర్. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో వెలుమెకెన్నె గ్రామంలో పర్యటించారు మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ సర్కారు వచ్చాకే రాష్ట్రంలో 24 గంటల కరెంటు వచ్చిందన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని సీఎంపై కేంద్రం ఒత్తిడి తెస్తుందని ఆరోపించారు. జగదీష్ రెడ్డి ప్రచారం సందర్భంగా ఆదర్శ రైతులను విధుల్లోకి తీసుకోవాలని మునుగోడు మండలంలోని వెల్మెకెన్నె గ్రామ రైతులు వినతిపత్రం అందించారు. బీజేపీ పాలసీ తప్పకుండా మోటార్లకు మీటర్లు పెట్టాలనేది. దేశ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు, విద్యుత్ ఉద్యోగులందరూ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి చట్టాన్ని ఆపేసి పాత చట్టంలో 2005 చట్టంలో ఉన్నదాన్ని క్లాజ్ను ఉపయోగించుకుని ఇప్పటికే విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించడం స్టార్ట్ చేసిండ్రు. అంతటి కూడా మాకు కూడా ప్రతి దాంట్లో కూడా మీటర్లు మీరు బిగిస్తేనే మీకు గ్రాంట్ ఇస్తాం, మీటర్లు మీకు బిగిస్తేనే మీకు ఈ పథకంలోకి భాగం ఇస్తాం, మీ పథకంలో చేర్చుకుంటామని చెప్పి మా మెడ మీద కూడా కత్తి పెట్టిన మాట వాస్తవం. మునుగోడులో టీఆర్ఎస్ కు తెలంగాణ ఆరికట్టి సంఘం మద్దతు తెలిపింది. హైదరాబాద్ లో మంత్రి హరీష్ సమక్షంలో మునుగోడు పరిధిలోని 6 మండలాలకు చెందిన ఆరికట్టి సంఘం ప్రతినిధులు టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. కోమటిరెడ్డి బ్రదర్స్ స్వార్థం కోసమే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్యాకేజీ మాట్లాడుకుని రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి పోయారన్నారు. మునుగోడు బైపోల్ ప్రచారంలో భాగంగా చండూరు మున్సిపాలిటీ 2వ వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు. వాళ్ళ స్వార్థం కోసం ఇవాళ రాజకీయాలు చేస్తున్నారు నదములు. ఇవాళ ఏదో బీజేపీ పార్టీ వాళ్ళతోటి ఏదో ప్యాకేజీ మాట్లాడుకుని రిజైన్ చేశారు. మళ్ళీ ఏక మళ్ళీ బీజేపీ పార్టీకి ఎట్లేస్తాం, ఈ మోటార్లకు మీటర్లు పెడతారంటారు, రాబోయే రోజుల్లో ఒడ్లు కొనమంటారు, ఇవన్నీ కూడా ప్రజల లోపల అవగాహన వచ్చింది. స్కీమ్లే మునుగోడులో టీఆర్ఎస్ ను గెలిపిస్తాయన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలందరినీ కలవాల్సిన అవసరం లేదన్నారు. మునుగోడులో పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు ఆగలేదన్నారు. మునుగోడులో ప్రచారంలో భాగంగా వృద్ధులను, మహిళలను పలకరించారు. ముఖ్యమంత్రి గారిని ప్రజలు ఎక్కువ మంది కలుస్తున్నారు అంటే అది ఫెయిల్యూర్ లెక్కనే. ముఖ్యమంత్రి గారిని కలవకున్న సమస్యలు అనేటి మాప్ సమస్యలు, ఒక పెన్షన్ 100,000 మందికి, వికలాంగుల పెన్షన్ 100,000 మందికి, 100,000 మందికి రైతు బంధు, చనిపోయినందరూ రైతు బీమా. ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రగతి భవనం ఇట్లా పడుకుంటే మరి మొన్న 20 అవార్డులు కేంద్రం ఇచ్చింది, 19 అవార్డులు ఎందుకు వస్తాయి? మునుగోడులో ఫ్లోరోసిస్ లేకుండా చేశామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హుజూరాబాద్, దుబ్బాకలో గెలిచాక బీజేపీ వాళ్ళు ఎన్ని కేంద్ర నిధులు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. మునుగోడులోని నాంపల్లి మండల కేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. సంస్థ నారాయణపురంలో మంత్రి గంగుల కమలాకర్ ప్రచారం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలతో భేటీ అయ్యారు. రేపు కూసుకుంట్ల నామినేషన్ సందర్భంగా జన సమీకరణపై చర్చించారు. సంస్థ నారాయణపురంలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి పలువురు గంగుల సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.